ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 3/9/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఏ పతిత దేహదారులపైన ప్రేమను ఉంచుకోకూడదు, ఎందుకంటే మీరు పావన ప్రపంచంలోనికి వెళ్తున్నారు. ఒక్క తండ్రితోనే ప్రేమను ఉంచాలి. మీరు ఈ పతిత శరీరముతో కొద్దిగా కూడా విసుగు చెందకూడదు, ఎందుకంటే ఈ శరీరము చాలా చాలా విలువైనది. ఆత్మ ఈ శరీరములో కూర్చొని తండ్రిని స్మృతి చేసి చాలా పెద్ద లాటరీని తీసుకుంటోంది. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే సంతోషమనే మందు లభిస్తూ ఉంటుంది. మీరు ఆత్మీక యాత్రికులు, ఎందుకనగా యాత్ర ఆత్మ మాత్రమే చేస్తుంది. ఆత్మ అయిన మీరు ఇల్లైన పరంధామము నుండి ఈ రంగస్థలము పైకి వచ్చారు. స్టేజిపై నటన చేసి పాత్రను అభినయించి మరలా అందరూ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు మీరు సాకార లోకములో కూర్చున్నారు. మీ బుద్ధియోగము మాత్రము ఇంటివైపు మరియు రాజధానిలో ఉంది. ఈ విషయాన్ని పక్కాగా గుర్తుంచుకోండి. బాబా అందరినీ చదివిస్తున్నారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు తప్ప తండ్రి మరెప్పుడూ చదివించరు. 5000 సంవత్సరాలలో నిరాకారుడైన భగవంతుడు ఒకేసారి వస్తారు, చదివిస్తారు. మీకు ఈ నిశ్చయము పక్కాగా ఉండాలి. ఈ చదువు చాలా సహజమైనది. ఇప్పుడు మీరు ముక్తిధామములోనికి వెళ్ళాలి. తర్వాత జీవన్ ముక్తిధామములోనికి వచ్చి రాజ్యమును చేస్తారు. మీరు నెంబర్ వారు పురుషార్థము అనుసారముగా స్వచ్ఛమైన బుద్ధి గలవారిగా అయ్యారు. మొత్తం విశ్వపు ఆది మధ్యాంతపు జ్ఞానము మీలో ఉంది. మీరే పురుషార్థము చేసి నరుడు నుండి నారాయణుడిగా అవ్వాలి. సత్యయుగములో దేవతలు సంతోషముగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక దానిని తీసుకుంటారు. అలాగే మీరు ఈ పాత శరీరాన్ని ఎంతో సంతోషముతో వదిలివేయాలి. దీనితో ఎప్పుడూ విసుగు చెందకూడదు. ఈ శరీరము విలువైన శరీరము. దీని ద్వారానే ఆత్మకు తండ్రి నుండి బేహద్దు లాటరీ లభిస్తుంది. యోగ బలము ద్వారా పాపాల భారము తొలగిపోతుంది. మీరు తప్పకుండా పవిత్రముగా కావాలి. ఎవరితోనూ నియమ విరుద్ధంగా ప్రేమను ఉంచరాదు. అలా అయితే మాతాపితలైన శివబాబాకు నచ్చదు. మీరు కొత్త ప్రపంచములోనికి వెళ్ళాలి. అక్కడ వికారి పతితులు ఎవ్వరూ ఉండరు. పతిత పావనుడైన తండ్రియే వచ్చి అందరినీ పావనముగా తయారు చేస్తున్నారు. మీరు పదమ భాగ్యశాలి ఆత్మలు. మీ పాదముపై కమలపు ముద్ర పడుతుంది. శివబాబాకు అలా పద్మాలు ఉండేందుకు పాదాలే లేవు. తండ్రి మిమ్మల్ని పదమాపదమ భాగ్యశాలులుగా తయారు చేస్తున్నారు. విశ్వాధిపతులుగా తయారు చేసేందుకే తండ్రి వచ్చారు. ఈ విషయాలన్నింటినీ బాగా గుర్తుంచుకోవాలి. ఇది సహజ రాజయోగము. తండ్రి ఒక్కరే రాజయోగాన్ని నేర్పించగలరు. దేవీదేవతా ధర్మము ఎంతో సుఖాన్నిచ్చేది. ఇప్పుడు మరలా ఆ ధర్మము స్థాపన అవుతూ ఉంది.
ముక్తిధామము అనగా ఆత్మల నివాస స్థానము. సత్యయుగము అనగా సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. అక్కడ మీరు మేలిమి బంగారు నగలను మాత్రమే ధరిస్తారు. అక్కడ నకిలీవి ఏవీ ఉండవు. ఇక్కడ మేలివి ఉంటూ కూడా వాటిని దాచిపెట్టుకుంటూ ఉంటారు. దినప్రతిదినము బంగారము ఖరీదు పెరిగిపోతూ ఉంటుంది. అక్కడైతే అది స్వర్గము. మీకు అన్నీ కొత్తగా లభిస్తాయి. కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తవే ఉంటాయి. అపారమైన ధనము ఉంటుంది. సదా జ్ఞానరత్నాలను గోలే హంసలుగా కావాలి. ముత్యాలనే తీసుకోవాలి. చెత్తను వదిలివేయాలి. ప్రతి అడుగులోనూ పదమముల సంపాదనను జమా చేసుకుని పదమా పదమ భాగ్యశాలులుగా అవ్వాలి. ఉన్నతమైన పదవిని పొందేందుకు టీచరుగా అయ్యి అనేకుల సేవను చేయాలి. కమల పుష్ప సమానముగా పవిత్రముగా ఉంటూ మీ సమానముగా తయారు చేయాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేయాలి. వరదానము, నీది నాది అనే గందరగోళమును సమాప్తము చేసి దయాభావనను ఇమర్జు చేసే దయాహృదయ భవ. సమయప్రతి సమయము ఎంతోమంది ఆత్మలు దుఃఖపు అలలలోనికి వస్తూ ఉన్నారు. కొంచెము ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఆపదలు వచ్చినా అనేక ఆత్మలు తపిస్తూ ఉంటాయి. దయ మరియు జాలిని కోరుకుంటుంటాయి. కావున అటువంటి ఆత్మల పిలుపును విని దయాభావనను ధారణ చేసుకోండి. పూజ్య స్వరూపమును, మెర్సిఫుల్ను ధారణ చేయండి. స్వయమును సంపన్నముగా తయారు చేసుకున్నట్లయితే ఈ దుఃఖ ప్రపంచము సమాప్తమైపోతుంది. ఇప్పుడు పరివర్తన యొక్క శుభభావన అనే అలను తీవ్రగతితో వ్యాపింపచేయండి. అప్పుడే నీది నాది అనే గందరగోళము సమాప్తమైపోతుంది. స్లోగన్: వ్యర్థ సంకల్పాల రూపీ సుత్తితో సమస్య రూపీ రాళ్లను పగలగొట్టేందుకు బదులుగా హై జంప్ చేసి సమస్యారూపీ పర్వతాన్ని దాటివేసేవారిగా కండి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.